వేసవకాలం పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ అంతా కూడా నేను హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకుంటాను. ట్రైనింగ్ టైం అవుతుంది. మీరు నాకు ఏ విధంగా బంధువు అవుతారండి? దగ్గరకు వస్తే దగ్గర బంధువు అవుతాను, దూరంగా ఉంచితే దూర బంధువును. లాగబెడితే అంతే గేటర్ ఉంటాం. మేడం గారు బాగా రిచ్ పార్టీ అండి. మా మామగారు మంచి బిజినెస్ మ్యాన్. ఏం చేసేవారు? మొక్కజొన్న పొత్తులు అమ్మేవారు. అది పొత్తుల్లో దీన్ని కూడా పెట్టి గాలి చేసి ఉంటారు. జాతకం చెప్తాం, మీ జాతకాలు కూడా చెప్తాం, ఏం జరుగుతుంది చెప్తాం, ఏం జరగబోయేది చెప్తాం. ఇంద్రజా గారికి రాఘవ్ గారి ఫోటో వచ్చింది. అర్థం ఏమిటి? ఆయన జబర్దస్త్కి వచ్చి 10 సంవత్సరాలు అలాగే నిలబడిపోయారు. అమ్మ కూడా అలా పాతుకుపోతుందని అర్థం. మీకు ధనరేఖ శూన్యం సార్. బాగానే సంపాదిస్తారు కదా? సంపాదిస్తారు కానీ లేడీ గెటప్లకి ఎక్కువ పెట్టేస్తారు. పెళ్లి చెయ్యాలంటే ముందు చిలకుండాలి కదా నాయన. నీకు తోడు ఇంకో చిలకుండాలి కదా పెళ్లి చెయ్యాలంటే. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుందండి. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది? రామ్మ చిలకమ్మారా? చెన్నై. చెన్నై. చెన్నై నెగ్గుతుందా లేదంటే ముంబై నెగ్గుతుందా? అది చెన్నై అన్నారంటే చెన్నై గెలుస్తుంది. నిన్న నువ్వు లీవ్ అడిగిను, నేను ఇయ్యనన్నా, ఎందుకు రాలేదు? లీవ్ లేదని చెప్పేసి ఊర్లో చెప్దామని ఊరు వెళ్ళాను. ఇంత పెద్ద హీరో కదా, వచ్చేటప్పుడు ఆటోలో ఎందుకు వచ్చారు సార్ మీరు? సింపుల్ ఇది. బొంగేం కాదు, డబ్బులు లేవు దాని దగ్గర. మా అబ్బాయి వీడియో కాల్ లో ఉన్నాడో, ఒకసారి మాట్లాడండి. బుగ్గలు ఎందుకు అంతలా ఉన్నాయి? అరే ముందుకు తిరిగి మాట్లాడరా, ముందుకు తిరిగి మాట్లాడరా. ప్రేమ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి? ప్రేమ అనేది స్విమ్మింగ్ పూల్ లాంటిది, ఈదుకుంటూ ఒడ్డుకెళ్ళచ్చు. అదే పెళ్లి సముద్రం లాంటిది, ఒక్కసారి దునుకుతే ఇటు ఈత కొట్టలేము, పైకి రాలేము. సరిగా ఈత కొట్టడం వస్తే సముద్రంలో కూడా ఈత కొట్టచ్చు. సముద్రాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేదు అన్నారు పెద్దలు. పెద్దలు కాదు, ఇంతమంది బాధితులు ఉన్నారా? లోపలికి రండి. రండి, దోమలు కుడతాయి. కాదు ఇంకా అక్కడ కుట్టడానికి ఉంది, మొహంతా కొట్టిన దోమలు నిన్ను కుడితే వాటికే మలేరియా వస్తాయి. అరుంధతి చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ రాహుల్. నువ్వు జల్దీ అర్జెంట్ గా మార్కెట్ పోయి మన గురించి పత్రికలు తీసుకురావాలి. ఓకే బాయ్. నడురు, అందరు పండుకుందాం నడురి. ఎంత చక్కని వాడు రాహులు, మా మంచి వాడమ్మ రాహులు. ఊరికి పోయిండు రాహులు, లోపలకచ్చిండు రాహులు. ఎక్కడున్నావు రాహులు, నాకు నీ వాయిస్ తప్ప నువ్వు కనిపిస్తావులేవు రాహులు. రాహులు అరుంధతి వచ్చినా సమాధి బద్దలు కొట్టే కొడుతున్నా. అరే